నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు బరిలో ఉన్న అభ్యర్థులు రెండు వేల రెండు వందల తొంభై మంది వీరిలో పూర్తిగా చదువురాని వారి సంఖ్య ఎనభై తొమ్మిది చదువు రాని వాడవని దిగులు చెందకు అని అనుకున్నాయేమో ఆయా పార్టీలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాని వారికి సైతం టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో దింపాయి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి చదువు పూర్తిగా రాని అభ్యర్థుల సంఖ్య తొంభై శాతానికి పైగా ఉండడం గమనార్హం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరస్య రాసులైన అభ్యర్థులు నలభై ఐదు మంది ఎన్నికల్లో పోటీ చేయగా ఈసారి ఆ సంఖ్య ఎనభై తొమ్మిదికి పెరిగింది ఇక ఎలాంటి విద్యార్హత లేని అభ్యర్థులు ఇరవై ఆరు మంది కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తమకు విద్యార్హతలు లేకున్నా చదవడం రాయడం వచ్చని ఈ అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం ఐదవ తరగతి పూర్తి చేసిన వారు తొంభై ఒకటి మంది ఉండగా ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న వారు నూట పదిహేడు మంది ఉన్నారు ఇక టెన్త్ పాస్ అయిన వారు నాలుగు వందల నలభై ఒకటి మంది ఉండగా పన్నెండవ తరగతి వరకు చదువుకున్న అభ్యర్థులు మూడు వందల ముప్పై మంది ఉన్నారు డిగ్రీ పూర్తి చేసిన వారు రెండు వందల నలభై రెండు మంది పీజీ పూర్తి చేసిన వారు నాలుగు వందల అభ్యర్థులు ఏడు మంది డాక్టరేట్ పూర్తి చేసిన వారు ముప్పై రెండు మంది డిప్లొమా చదివిన వారు యాభై మూడు మంది అభ్యర్థులు ఎన్నికల పోటీ చేస్తున్నారు ఇక క్రితంసారి జరిగిన ఎన్నికలతో పోలిస్తే దాదాపు రెట్టింపు సంఖ్యలో నిరక్షరాశులైన అభ్యర్థులు పోటీ చేస్తుండడంపై ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా చదువురాని వారితో కలిపి పదో తరగతి వరకు చదివిన అభ్యర్థుల సంఖ్య ఏడు వందల అరవై నాలుగు మంది ఉండడంపై విస్మయం చెందుతున్నారు దీన్ని బట్టి ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల విద్యార్హతల కన్నా వారి ఆర్థిక స్థితిగతులకే ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు పైసా పేకో తమాషా దేకో అన్నట్టుగా అభ్యర్థులు అర్ధబలంతో టికెట్లు తెచ్చుకొని ఎన్నికల బరిలో నిలబడ్డారని ఇలాంటి వాళ్ళు చట్టసభలకు ఎంపికైతే ప్రజా సమస్యలపై ఎలా పోరాడగలుగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు కనీసం అధికారులను ప్రశ్నించగలరా అని ఓటర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిరక్షరాస్యత కలిగిన వారు ఎన్నిక కావడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారని విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు